పార్వతీపురం అన్ని జిల్లా పార్వతీపురం మండలం పెద్దమరికి పంచాయతీ శివాంతర వలస గిరిజన గ్రామ పరిధిలో పెద్దమరికి రెవెన్యూ 121 సర్వే నంబర్లో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఈ రోజు పార్వతీపురం మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేశారు. ఎంఆర్ఓ లేకపోవడం వలన సీనియర్ అసిస్టెంట్ మేడం కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ప్రభుత్వం డ్యాంలో పోయిన భూములకు మెట్టపై ఇల్లు కట్టించి ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చింది. అలాగే గిరిజనుల తాత తండ్రుల నుండి సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ సంవత్సరం గిరిజనులు జీడి పండించారు కానీ సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వలన గిరిజనులు నష్టపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం అధ్యక్షురాలు కడ్రక ప్రమీల, ఉర్లక విజయకుమార్, పీడక నరేంద్ర, కొండ గొర్రె, శశిరేఖ, జయరాం, గంట చిన్నారావు, గరుగుబెల్లి భారతి, రాణి, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవట్లేదు. వీళ్ళు నిజానికి నిర్వాసితులు. వీళ్ళు కాలయాపం చేసి గత తాత తండ్రిని కూడా పారాడుతుంది. ఈ రోజు పట్టణం పరిస్తుంది. ఈరోజు ప్రభుత్వాన్ని కోరింది ఏమంటే, అలాగే జగన్ మోహన్ విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే కోడి పట్టణం ఉన్నాయో తక్షణం ఇవ్వాలని కోరుతూ ఈరోజు తహసీల్దార్ ఆఫీస్కి పుష్పత్రానికి వచ్చాం. మరి ఈరోజు ఎంఆర్ఓ గారు లేరు కనుక, అలాగే అసిస్టెంట్ సీనియర్ ఉన్నారు కనుక వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళడానికి ఈరోజు ఉన్నాము. దాన్ని ఉద్దేశించి ఏదైతే పట్టణ తహసీల్దార్ గారు తక్షణమే గిరిజన సహజీపు పట్టాలు ఇవ్వాలని కోరుతూ, అలాగే నా పేరు పి సంఘం, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యసభను పార్వతీపురం.